టీడీపీలో మంత్రిగా కూడా పనిచేసి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిన కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ సొంత గూటికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్తపల్లి ప్రజల మద్దతు ఉన్న నేత అనే పేరు ఉండడంతో పార్టీలు కూడా ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. తాజాగా ఆయన వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి ముహూర్తం ఖరారైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో 1986లో ప్రారంభమైన కొత్తపల్లి సుబ్బారాయుడి రాజకీయ జయత్ర యాత్ర ప్రజారాజ్యం పార్టీలో చేరకముందు వరకు అప్రతిహతంగా సాగింది. ఎన్టీఆర్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, చంద్రబాబు హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన సుబ్బారాయుడు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మాస్ లీడర్గా ఎదిగారు. పీఆర్పీలో చేరాక ఆ ప్రాభవం తగ్గింది. ఆ తర్వాత కాంగ్రెస్కు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి తిరిగి మళ్లీ టీడీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కొత్తపల్లి సుబ్బారాయుడు అకస్మాత్తుగా టీడీపీలోకి ఎందుకు వెళుతున్నారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. గతంలో సుబ్బారాయుడిని ఓడించడానికి టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేశారన్నది నాయకులు మర్చిపోయినా జిల్లా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. అయితే జిల్లాలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నందునే ఆయనను వైసీపీకి దూరం చేసి పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా లేక ఎంపీగా పోటీ చేస్తాడా అన్నది టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది. బీజేపీతో టీడీపీకి కటిఫ్ అయితే నరసాపురం పార్లమెంటు స్థానంలో సుబ్బారాయుడిని దించేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు ప్రస్తుత ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో చర్చించారు. సీఎం హామీతో కుదుటపడిన ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, బలమైన క్యాడర్ ఉన్న సుబ్బారాయుడు పార్టీలోకి రావడం సంతోషమని, ఆయన పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. ఏదైతే సుబ్బారాయుడు గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారాయుడు గారు కూడా జాయిన్ అవుతాం అని చెప్పేసి మీడియా ద్వారా తెలవటం, దానికి అనుగుణంగా నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా, కార్యాలయం దగ్గర నుంచి కూడా నాకు పిలుపు రావడంతో నేను నిన్నే ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. ఏదైతే నాయకులు చాలామంది ఇప్పటికే మన పార్టీలోకి వస్తా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మన పార్టీని కూడా పటిష్ట పరచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎదరికి వెళ్దామని చెప్పేసి ఆయన అంటుందో ఖచ్చితంగా ఆయన నిర్ణయానికి శిరసా వహిస్తాం అని చెప్పేసి కూడా మేము ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన నియోజకవర్గ నర్సాపురం నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా పార్టీ పటిష్టతకి పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామన్నారు అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఏదైతే ఇప్పుడు సుబ్బారాయుడు గారు వస్తున్నందుకు ఖచ్చితంగా మాకేమిటువంటి అభ్యంతరం లేదు. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీలో చేరనుండడం వైసీపీకి కొంత మైనస్ గానే అంచనా వేస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిస్తేజంగా ఉన్న వైసీపీ ఈ దెబ్బతో జిల్లాలో జవసత్వాలను కోల్పోనుంది.